తాడిపత్రిలో సిట్ విచారణ కొనసాగుతోంది. పిఎస్లో రికార్డుల్ని సిట్ బృందం పరిశీలిస్తున్నారు. తాడిపత్రి అల్లర్లకు సంబంధించి 7 కేసుల్ని నమోదు చేశారు. 91 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిన్న అల్లర్లు జరిగిన ప్రాంతాలని పరిశీలించింది సిట్ బృందం. తాడిపత్రిలో సిట్ విచారణ కొనసాగుతోంది. పిఎస్లో రికార్డుల్ని సిట్ బృందం పరిశీలిస్తోంది. తాడిపత్రి అల్లర్లకు సంబంధించి 7 కేసుల్ని నమోదు చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ రామంజనేయులు అందిస్తారు. రామంజనేయులు, సీతారామరాజు, ఏదైతే అనంతపురం జిల్లా తాడిపత్రి అల్లర్ల సంఘటన పైన ఎన్నికల కమిషనర్ సిట్ దర్యాప్తు భాగంగా కూడా అయితే నిన్న రాత్రి 9 గంటల నుంచి కూడా ఆ దర్యాప్తు చేస్తున్నారు. ఈ రోజు ఉదయం కూడా దాదాపు 8 గంటల నుంచి తాడిపత్రి పట్టణంలో అయితే పోలీస్ స్టేషన్ లో కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అందులో మొత్తం అయితే లోకల్ పోలీసులతో పాటు ఎవరిని అనుమతించుకోకుండా డిఎస్పీ కార్యాలయం 1 టౌన్ 2 టౌన్ ఇలా ఆ పోలీస్ స్టేషన్ అంతా కూడా పూర్తిగా రికార్డులన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అదేవిధంగా నిన్న రాత్రి కూడా ఇతర పెద్దారెడ్డి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటి దగ్గర అదే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆ గొడవల సంఘటన అంతా కూడా పూర్తిగా ఆ స్థానిక ప్రజలతో పాటు అంతా కూడా దర్యాప్తు అయితే చేస్తున్నారు. దాదాపు ఇప్పటికి 5-6 గంటలు అవుతుంది తాడిపత్రి పట్టణంలో వివిధ రికార్డ్స్ అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పరిశీలించిన తర్వాత మొత్తం ఏదైతే అనంతపూర్ రేంజ్ డిఐజీను అదేవిధంగా అనంతపూర్ కొత్తగా వచ్చిన గౌతమి శాలిని కూడా కలవబోతున్నారు. మొత్తం ఆ సంఘటన జరిగిన ఎవరు బాధ్యతలు ఏంటి, ఇది నిజంగా పోలీస్ అధికారులు తప్పిదం వల్లే ఈ జరిగిన సంఘటన లేకపోతే ఇతర కారణాలు కూడా ఉన్నాయా, అదేవిధంగా ఎలాంటి ఇంకా చర్యలు చేపట్టారు, అంటే ఇంకా ఎన్నికలకి అయితే పూర్తిగా రిజల్ట్ రాకముందు కూడా ఇంకా ఏమన్నా ప్రణాళికలు ఉన్నాయి ఏంటి అనేది కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మొత్తం నిన్న రాత్రి 9 నుంచి కూడా ఇప్పుడు కూడా ఇంకా తాడిపత్రిలోనే అనేక రికార్డులు సీసీ ఫుటేజ్ అనేక సంఘటనలు జరిగిందంతా కూడా ఆ క్షుణ్ణంగా పరిశీలిస్తున్న నేపథ్యంలోనే మొత్తం ఏదైతే ఎవరి ప్రమేయం ఉందో ఆ దాడుల్లో ఆ సంఘటన జరగడానికి ప్రధానంగా నాయకుల ప్రమేయం ఉందా లేకపోతే ఏంటి అనేది కూడా లోతుగా దర్యాప్తు అయితే సిట్ బృందం అయితే పరిశీలిస్తుంది. దాంట్లో భాగంగా కూడా ఇప్పటికే దానికి ఉన్నతాధికారుల మీద కూడా చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడట్లేదని చెప్తున్నారు. అదేవిధంగా డిఎస్పీ చైతన్య రాజంపేట నుంచి వచ్చిన గతంలో పనిచేసిన డిఎస్పీ చైతన్య కూడా అక్కడ దాడులు ఏ విధంగా చేశారు ఏంటి ఎందుకు అలాంటి విధంగా ఆయనకు విచక్షణ రహితంగా అక్కడ స్థానిక ప్రజ జేసీ వాళ్ళ ఇంట్లో మనుషులను కూడా కొట్టడము ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మొత్తానికి చిట్టు బృందం పరిశీలిస్తున్న నేపథ్యంలోనే అటు మొత్తం తాడిపత్రి వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంది. ఇప్పటికైతే కూడా మొత్తము మరో విధంగా కూడా మొత్తము అయితే ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు భయంకరమైన సంఘటనలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చాలా స్పష్టంగా చెప్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కూడా జిల్లా ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టారు. వాళ్ళు ఈ చిట్టు బృందంతో మాట్లాడతారా లేకపోతే ఏంటనేది కూడా ఉంది. మొత్తానికి అయితే కూడా తాడిపత్రి సంఘటనలు అనేది కూడా లోతుగా చిట్టు బృందం అయితే దర్యాప్తంగా కొనసాగుతుందని చెప్పొచ్చు సీతారామరాజు. రామాంజనేయులు, అంటే ఇందులో ఒక అంశం డిఎస్పీ చైతన్య, మరి అతను రాజంపేట నుంచి తాడిపత్రి ఎవరు పంపించారు, ఎందుకు వచ్చారు, ఎవరు అధికారం ఇచ్చారు రాజంపేట నుంచి తాడిపత్రి రావడానికి, ఈ యొక్క అంశంలో మరి ఎస్పీ నా దగ్గర సమాచారం లేదు ఎందుకు వచ్చారు అనేది అంశం చూస్తుంటే ఏంటి దీని వెనకాల అసలు ఏం జరిగింది ఎందుకని, అంటే ఆయన రాజంపేట నుంచి తాడిపత్రి రావడానికి ఎవరు సహకరించారు, దీనికి సంబంధించిన అంశం ఏంటి రామంజనేయులు? సీతారాము, మీరు అన్నట్టు అంటే ఒక అనంతరం అంటే జిల్లాలోకి ఏదైనా ఉన్నతాధికారి పక్క జిల్లాల నుంచి వస్తున్నా అంటే ఖచ్చితంగా జిల్లా ఎస్పీకి అయితే ఇంటిమేషన్ అయి ఉండాలి. అయితే మొన్న సస్పెండ్ అయినా అయితే ఎన్నికల కమిషనర్ సస్పెండ్ చేసిన అమిత్ బర్దర్ మాత్రం చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు డిఎస్పీ రాజంపేట డిఎస్పీ చైతన్య తాడిపత్రికి ఎందుకు పిలిపించారు, అసలు నాకు ఇంటిమేషన్ లేదు, అదేవిధంగా నిఘా వ్యవస్థ కానీ లేకపోతే పెబ్బులో పనిచేస్తున్న వాళ్ళు కూడా అధికారులు ఎవరు సహకరించకపోవడం వల్లే ఆ సంఘటన జరిగాయి, అసలు ఆ విచక్షణ రహితంగా ఆ దాడులు చేయడం వెనక కూడా నాకు కూడా అంత పట్టదు కదని ఒక భయంకరమైన ఒక జిల్లా ఎస్పీనే ఆ వ్యాఖ్యలు చేశారు. అంటే ఈ అనంతపూర్ రేంజ్ డిఐజీ తెప్పించారా లేకపోతే కర్నూలు రేంజ్ డిఐజీ డిఎస్పీ ఆధ్వర్యంలో అయితే చైతన్య తాడి డిఎస్పీ చైతన్య తాడిపత్రిలోకి వచ్చి ఇంత విద్వాంసం చేశాడు అనేది కూడా ఇంకా ఇప్పుడు కూడా అంత సిక్కు పెట్టట్లేదు. అంటే ఆయన అధికారిని ఎవరిని పిలిపించారు, ఎవరు ఏంటి అనేది కూడా ఆయన కారణాలు కూడా చిట్టు చాలా సీరియస్ గానే దర్యాప్తు చేస్తుంది.
ఎవరి ప్రమేయం లేకుండా ఒక అనంతపు ఒక జిల్లా ఎస్పీ ప్రమేయం లేకోకుండా ఒక నియోజకవర్గంలో అల్లర్లో భాగంలో భాగంగా పాల్పనుకొని ఆయన ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ ఎలా కంట్రోల్ చేస్తారు, ఎలా ఇట్లా చేస్తారు అనేది కూడా ఆ ఎస్పీ కూడా మొత్తం ఇప్పటికీ ఆ వ్యాఖ్యలు అనేది కలకలం పెడుతున్నాయి. డిఎస్పీ చైతన్య చేసిన అరాచకం కూడా మొత్తం సిట్టు బృందం అయితే విచారిస్తుంది. అంటే రాజకీయ నాయకులు ఏమన్నా ఒత్తిడి వల్ల వచ్చారా, లేకపోతే ఉన్నతాధికారుల పోలీసు ఉన్నతాధికారుల ప్రమేయంతోనే చైతన్య తాడిపత్రలోకి వచ్చారనేది కూడా ఆ కోణంలో అది కూడా ఒక మిస్టరీ లాగే ఉంది. ఇది కూడా మొత్తం చిట్టు బృందం అయితే చాలా విచారణ చేపడుతుంది. ఆ పూర్తిగా డిఎస్పీ చైతన్య కూడా ఆ పూర్తిగా ప్రమేయం అంటే ఎందుకోసం ఆ విచక్షణ రహితంగా దాడి చేశాడు, పర్టికులర్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళనే టార్గెట్ చేసి ఎందుకు ఇంత విచక్షణ రహితంగా చేశాడు అనేది కూడా చిట్టు బృందం అయితే ఆరా తీస్తుంది. ఇవన్నిటితో కూడా ఆ జిల్లా ఎస్పీ రోజు అల్లర్లకు సంబంధించినది కూడా పూర్తిగా నా చేతుల్లోకి కింద అధికారులు సహకరించట్లేదు అనేది కూడా చాలా క్లియర్ కట్ గా చెప్పారు. మళ్ళీ ఇవన్నీ కూడా చిట్టు బృందం అయితే సస్పెండ్ అయిన అమిత్ బర్దర్ ఆ ఎస్పీ వ్యాఖ్యలు కూడా తీసుకుంటారా, లేకపోతే ఏంటనేది కూడా చిట్ అయితే కూడా చాలా దాదాపు 5-6 గంటలు అయితే తాడిపత్రి డిఎస్పీ కార్యాలయంలో కానీ ఆ స్థానిక తాలూకా పోలీస్ స్టేషన్ లో పూర్తిగా క్షుణ్ణంగా రికార్డులన్నీ పరిశీలిస్తున్నారు. అక్కడి నుంచి ఇప్పటి వరకు ఆ లోకల్ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఏంటి, అదేవిధంగా జిల్లా ఎస్పీ ఉన్నతాధికారులు ఎలాంటి స్టేట్మెంట్లు ఇచ్చారు, ఇవన్నీ కూడా సీసీ ఫుటేజ్ తో పాటు స్థానిక ఎంతమంది మీద కేసులు నమోదయ్యాయి, ఇప్పటికే 91 మంది రిమాండ్ పంపించారు, అందులో ప్రధాన పార్టీలు ఎంతమంది వెళ్ళారు ఏంటి, ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎవరెవరు ప్రమేయం ఉంది, అంటే రాజకీయ నాయకులు తప్పిదం అలా అంటే కోర్టు బలంతో ఈ అలర్లు దాడం జరిగాయి, లేకపోతే ఆ ఉన్నతాధికారులు చూసినట్టు కూడా పట్టించుకోకపోవడం వల్ల ఇంత ఆ తాడిపత్రంలో గందరగోళం అయింది అనేది కూడా ఆ చిట్ బృందం అయితే చాలా పరిశీలిస్తుంది. అంటే దాదాపు మరో 2-3 గంటల సేపు కూడా అక్కడే తాడిపత్రంలో పూర్తిగా రికార్డ్స్ అన్ని పరిశీలించిన తర్వాత వారు అనంతపురం డిఐజీలు అదేవిధంగా ఎస్పీలు కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా కూడా క్రోడీకరించుకున్న తర్వాత అయితే ఈసీ ఎన్నికల అధికారికి చిట్టు బృందం తాడిపత్రంలో జరిగిన సంఘటనలు ఎలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తాయని కొంచెం ఆసక్తికరంగా ఉత్కంఠ అయితే కొనసాగుతుందని చెప్పచ్చు. సీతారాం బాబు, రామాంజనేయులో మరో పక్కన టీడీపీ సానుభూతి పరులు ఇంటిపై పోలీసులే దాడులు చేశారు, ఇలాంటి నేపథ్యంలో మరి టీడీపీ సానుభూతి పరులను కూడా పిలిచి వాళ్ళను కూడా విచారించే అవకాశం ఉందా సిట్ అధికారులు? సీతారాం, ఇప్పుడైతే మాత్రం అయితే ఓన్లీ అక్కడ నిన్న పరిశీలించినప్పుడు కూడా ఓన్లీ లోకల్ పోలీస్ ఎస్ఐసీఐలు మాత్రమే అక్కడ అంటే ఆ ప్రాంతంలో జరిగిన పరిస్థితి అంటే వాళ్ళని మాత్రమే సపోర్ట్ తీసుకొని అంటే విచారణ అయితే చేపట్టారు. అనంతరం ఈ రోజు ఉదయం నుంచి కూడా స్థానిక పోలీసులు సపోర్ట్ కూడా తీసుకున్నారు, పూర్తిగా ఆ ఆవరణ లేక డిఎస్పీ కానీ లేకపోతే లోకల్ ఎస్పీలు కూడా ఎవరిని రానికోకుండా మీడియాను కూడా ఎవరిని అలౌ చేయకోకుండా పూర్తిగా ఆ రికార్డ్స్ అన్ని పరిశీలిస్తున్నారు. అదేవిధంగా నిన్న రాత్రి అయితే మొత్తం స్థానికుల అయితే విచారణలో భాగంగా ప్రజలు అక్కడ స్థానికులు ఆ సంఘటన జరిగినప్పుడు వాళ్ళ వాంగ్మూలం తీసుకున్నారు, అదేవిధంగా స్థానిక ఎస్ఐసీఐలు అయితే వివరించిన వాంగ్మూలాలు కూడా తీసుకున్నారు. అదంతా తీసుకున్న తర్వాత ఈ రోజు ఉదయం 7 గంటల 8 గంటల నుంచి కూడా ఆ పూర్తిగా 4-5 గంటల సేపు అయింది అక్కడ రికార్డ్స్ పరిశీలిస్తున్నారు. ఇంకా ఈ క్లూ ఎలా జరిగింది ఏంటి అనేది అంటే ఈ మెయిన్ తాడిపత్రాల సంఘటనలకి దారి తీసి మీద ఎలాంటి సంఘటనలు జరిగాయి, ఎవరి ఉద్దేశంతో ఉన్నాయి, అదేవిధంగా అధికారులు ఎందుకు ఆపలేకపోయారు, అంటే వైఫల్యం పోలీసుల వైఫల్యం స్పష్టంగా ఉందా లేకపోతే ఏంటి అనేది కూడా చాలా క్షుణ్ణంగా అయితే సిట్టు బృందం అనేక కోణాల్లో అయితే దర్యాప్తు అయితే పరిశీలన చేస్తున్నారు. మళ్ళీ ఈ సంఘటనలన్నీ కూడా వాళ్లకు దొరుకుతున్న అంటే ఆధారాలతో సహా ఎలాంటి ఆధారాలు దొరుకుతాయి, ఆ సంఘటన పైన ఎవరు ప్రమేయం ఉంది అంటే పోలీసులు తప్పిదమైనా లేకపోతే రాజకీయ నాయకుల ప్రమేయం ఉందా, రాజకీయ నాయకుల ప్రమేయం ఉంటే ఎలాంటి ఇట్లాంటి చేస్తుంది, ఇవన్నీ కూడా కోడీకరించుకుంటున్నారు. మళ్ళీ ఇవన్నీ కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాత ఒక నివేదిక ఇచ్చిన తర్వాత పూర్తిగా ఎన్నికల కేంద్ర ఎన్నికల కమిషనర్ కి నివేదిక ఇస్తే ఎవరు దీని తప్పిదంలో తాడిపత్రి సంఘటనలో ప్రధాన ముద్దాయిలు ఎవరు అనేది కూడా తెలియనుంది. దీనికంతటికీ కూడా మళ్ళీ పోలీసులు ఉన్నతాధికారులు తప్పిదమా లేకపోతే రాజకీయ నాయకులు ముందే ఊహించి మొత్తం పోలీసులు వైఫల్యమా అనేది కూడా అన్ని కోణాల్లో అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇదంతా కూడా మొత్తం ఈ రోజు సాయంత్రానికి అయితే ఈ ప్రక్రియ ముగిసే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా మొత్తం సిట్ బృందం కూడా ఎన్నికల కమిషనర్ కి ఇచ్చి ఆ నివేదికలో ఏముంది అనేది మాత్రం కొంచెం ఉత్కంఠ అయితే కొనసాగుతుందని చెప్పచ్చు. సీతారామరాజు, రైట్, థ్యాంక్ యూ రామాంజనేయులు. Thank you.